శిల్పకళాదీపుడు డాక్టర్ వెంకటాచారి గారు ఉన్నత విద్యాభ్యాసులు ఆంధ్ర తెలంగాణ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ఎన్నో కళాఖండాలు సృష్టించి నిర్మించిన గొప్ప శిల్పి. మూడు తరాలుగా వీరి కుటుంబ సభ్యులందరూ శిల్ప శిల్పాచార్యులే కావడం విశేషం. వెంకటాచారి గారు తన ప్రతిభకు పదులు పెట్టి ప్రపంచంలో తొలిసారిగా రహస్య లిపిని కనిపెట్టి భగవద్గీత కోరంగి గ్రంథాలు అనేక భాషల్లో రహస్య లిపిగా రూపొందించి ప్రఖ్యాతిగాంచారు. ఈనాడు అనేక మంది గ్రీటింగ్ కార్డ్స్ తదితరులపై ఈ రహస్య లిపి వినియోగించున్నారు. అందుకు గాను అనేక దేశాల్లో సత్కారాలు పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ లెక్క వంటి ఎన్నో రికార్డు సంస్థలు ఉన్నాయి. అది గమనించి తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డు సంస్థ ఉండాలనే తమతో పలు దేశాల రికార్డు సంస్థలను పరిశీలించి పరిశోధించి ప్రముఖుల సూచనలు సలహాలు పాటించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రారంభించారు. దేశ విదేశాల్లో ఎంతో మంది తెలుగు వారికి వారు సాధించిన విజయాలను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గా ప్రకటిస్తున్నారు. అందుకే డాక్టర్ వెంకటాచార్య గారికి సఫాయిషన్ జాతీయ పురస్కారం మరియు లిపి విజ్ఞాన కళాశౌరి బిరుదుతో సత్కరించున్నాము. ధన్యవాదాలు సార్. సార్, జనరల్ నేనే రికార్డు ఇవ్వడానికి వచ్చాను. నా రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ వాళ్ళు సంప ఎక్సలెన్సీ అవార్డుతో నాకు ఈరోజు సహకరించి వాళ్ళు పంపిస్తారు. సో ఇది ఒక మంచి అవకాశాన్ని ఈరోజు పొందుపుచ్చుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే సంప దుర్గా ప్రసాద్ గారు చేసిన సేవలు నేను అది ప్రపంచవ్యాప్తంగా నాట్య ఆచార్యులందరికీ కూడా తెలుసు. సో మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ సత్కారంతో ఇంకొక ఈ ఉన్న స్థాయించి ఇంకొక ఉన్నత స్థాయికి వెళ్ళిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ దాని ద్వారానే కదా ఈ రోజు నాకు మీరు ఎక్సలెన్సీ అవార్డుతో నన్ను సత్కరించడం. మరి ఆ సంస్థ ఇంకా కూడా అభివృద్ధి పదంలో జరగాలి. ఎందుకంటే ఆ సంస్థను సాధించిన వారు అందరూ ఇక్కడే ఉన్నారు, తుమ్మిడి గారు ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరి సహకారం వల్లనే ఈ సంస్థని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడం జరిగింది. ప్రపంచ స్థాయిలో ఒక ఐదవ స్థానంలో ఈరోజు ఉండడం అనేది అది అతిశయోక్తి కాదు. ఒక తెలుగు వారికి ఒక ప్రపంచ రికార్డుగా ఒక నిలబడి చేసిందంటే అది ఒక పెద్ద ఆశ్చర్యంగా భావిస్తాను. ఈ అవకాశం